తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూలూరుపేట సహాయ వ్యవసాయ శాఖ సంచాలకురాలు గుమ్మడి అనిత పిలుపునిచ్చారు. సూలూరుపేట సబ్ డివిజన్ పరిధిలోని దొరవారి సత్రం, తడ, సూలూరుపేట మండలాల్లో ఖరీఫ్ రబీ సీజన్లో వరి ఎక్కువగా విస్తీర్ణంగా సాగు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం 7,500 రూపాయలు అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతనంగా డ్రోన్ల ద్వారా పంటకు పిచికారీ చేసేందుకు రైతులు ఎలా ఉపయోగించాలి, అవగాహన కల్పించేందుకు శ్రీ ఆచార్య రంగ విద్యాలయంలో 15 రోజుల పాటు ఉచితంగా నేర్పించడం జరుగుతుందని ఆసక్తి గల రైతులు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎక్కువ విస్తీర్ణంలో మరి ఇబ్బంది లేకుండా ఉండడానికి డ్రోన్లు కూడా మరి ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది. దీనికి ఏంటంటే ముందుగా ఈ డ్రోన్ పైలట్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మన జిల్లాలో సుమారుగా ఒక 15 మంది ట్రైనింగ్లు అవ్వడం జరిగింది. ఈ 3 డివిజన్ పరిధిలో ఈ 3 మండలాల్లో కూడా ఇంకెవరు ముందుకు రాలేదు. ఈ డ్రోన్ పైలట్కి ట్రైనింగ్ అవ్వాలి అని అంటే పాస్పోర్టు, ఆ రైతుకి సంబంధించి పాస్పోర్ట్ ఉండాలి, ఆ రైతుకి పొలం ఉండాలి. డ్రోన్ పైలట్ ఒక 4-5 సభ్యులతోటి ఒక గ్రూపుగా ఫామ్ అయినట్లయితే వాళ్ళకి 15 రోజుల పాటు వ్యవసాయ పరిశోధనా స్థానం లాంగ్ ఫామ్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళతోటి ఫ్రీగా వాళ్ళకి బోర్డింగ్ లాడ్జింగ్ అంతా కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయబోతా ఉంది. మామూలుగా అయితే ఇది సుమారుగా 50-60 వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పైలట్కి ట్రైనింగ్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మరి డ్రోన్ పైలట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, అంటే యువత చాలామంది ఉపాధి లేకుండా చదువుకున్న వాళ్ళు అలాగ ఉన్నారు. సో వీళ్ళకి కనుక మనం డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కనుక ఇచ్చినట్లయితే వీళ్ళు వాళ్ళతో వాళ్ళకి ఉపాధితో పాటు ఎంతోమందికి మరి గ్రామాల్లో, వాళ్ళ గ్రామాల్లో, పక్కన గ్రామాల్లో తక్కువ సమయంలో ఈ డ్రోన్ ద్వారా 5 నిమిషాల్లో 1 ఎకరాన్ని మరి 1 ఎకరంలో పిచికారీ చేసుకోవచ్చు. ఈ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఏమేమి పథకాలు అమలు పరుస్తున్నారో తెలుసుకుని ఇంకా ఏదన్నా అవసరమైనప్పుడు సూళ్ళూరుపేట సహాయ వ్యవసాయ సంచారకుల కార్యాలయానికి కూడా విచ్చేసి మీకు అవసరమైనవి మీ తగిన సలహాలు సూచనలు కూడా మరి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.